నమస్కారం సమగ్ర వార్తా ప్రపంచాన్ని మన ముందుంచే న్యూస్ వాచ్ న్యూస్ కు స్వాగతం ముందుగా ఈనాటి పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం కొలువు తీరిన నవ న్యాయమూర్తులు సుప్రీంకోర్టు చరిత్రలో కొత్త రికార్డు ప్రమాణం చేయించిన సిజేఐఎస్ జస్టిస్ ఎన్వి రమణ ముప్పై మూడుకి చేరిన జడ్జీల సంఖ్య వీరిలో నలుగురు మహిళలు బడి గంటకు వేళాయే నేటి నుంచి పాఠశాలలు బోధన విధానం యాజమాన్యాలు ఇష్టమే విద్యార్థుల హాజరు తప్పనిసరి కాదు తల్లిదండ్రుల సమ్మతి పత్రాలు అడగరాదు హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం మార్గదర్శకాల జారీ ఐటీ హోరు ప్రాంగణ జోరు గత ఏడాది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరం రాష్ట్రం నుంచి ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై మంది ప్రాంగణ నియమాలకు ఎంపిక అయ్యారు ఈసారి ఇంకా పెరగవచ్చని ఇంజనీరింగ్ కళాశాల ప్లేస్మెంట్ అధికారులు అంచనా వేస్తున్నారు పాఠశాలలపై నిర్బంధం వద్దు గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలు తెరవద్దు ప్రత్యక్ష తరగతులు నిర్వహించే బడుల్లో కోవిడ్ నిబంధనలపై వారంలోగా మార్గదర్శకాలు జారీ చేయాలి హైకోర్టు ఈడీ విచారణకు పూరి పదకొండు గంటలపాటు ప్రశ్నించిన అధికారులు బ్యాంకు ఖాతాల పరిశీలన ఆర్థిక లావాదేవీలపై ఆరా ఇక సెలవు ఆఫ్ఘాన్ను వీడిన అమెరికా సైనికులు రెండు దశాబ్దాల పోరాటానికి తెర ముష్కర్ల చేతికి చిక్కకుండా ఆయుధ వ్యవస్థల నిర్వీర్యం తాలిబన్ల సంబరాలు అమెరికా బలగాలు వెళ్లిపోగానే కేరింతలు వారి నియంత్రణలోకి విమానాశ్రయం ఘనంగా ఎగరాలి గులాబీ జెండా తెరాస కమిటీల నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ మాకు పట్టం గడితే బలమైన తెలంగాణ సర్దార్ పటేల్ పాలన కావాలా నిజాం పాలన కావాలా చేవెళ్లలోనూ దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ పాదయాత్రలో భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ జల వివాదాలు కొలిక్కి వచ్చేనా నేడు కృష్ణా గోదావరి బోర్డుల భేటీలు పొంగుతున్న వాగులు కుంటాలలో కుంభవృష్టి ఇరవై నాలుగు గంటల్లో పంతొమ్మిది పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షం ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరి మృతి సిరిసిల్ల జిల్లాలో వాగులో చిక్కుకున్న ఆరుగురు కాపాడిన పోలీసులు నేడు రేపు ఓ మోస్తరు వర్షాలు దుంకుతున్న మత్తళ్లు వరంగల్ జిల్లా గుండ్రపల్లిలో వరద నీటిలో కొట్టుకుపోయిన వారిని కాపాడుతున్న స్థానికులు చినుకుపడితే నరకమే కొద్దిపాటి వర్షాలకే పట్టణాలను ముంచుతున్న వాననీరు మురుగు పెరగనున్న ఆస్తి పన్ను ప్రస్తుతం ఇంటి అద్దె ఆధారంగా త్వరలో భూ రిజిస్ట్రేషన్ విలువతో ఇక సాక్షి పేపర్లను ముఖ్యాంశాలు చూద్దాం భయం లేకుంటేనే బడికి పంపండి నేటి నుంచి విద్యాసంస్థల పునః ప్రారంభం ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలకు మినహాయింపు సంక్షేమ హాస్టళ్లు మూతే హైకోర్టు తీర్పుతో విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు పిల్లల్ని పంపడం అనేది తల్లిదండ్రుల ఇష్టమేనని స్పష్టీకరణ కోవిడ్ నిబంధనల అమలుపై పాత మార్గదర్శకాలు కొనసాగింపు సర్వోన్నత న్యాయస్థానంలో సరికొత్త చరిత్ర ఒకే రోజు తొమ్మిది మంది న్యాయమూర్తుల ప్రమాణం తొలిసారిగా కోర్టులో నలుగురు మహిళా న్యాయమూర్తులు కొత్త జడ్జిల్లో ముగ్గురికి సీజేలుగా అవకాశం ఆ మూడు ఖాతాలపైనే డ్రగ్స్ కేసులో పూరిని ప్రశ్నించిన ఈడీ ఆ బ్యాంకు ఖాతాలు సినీ రంగానికి సంబంధించినవే యుద్ధం ముగిసింది ఆఫ్ఘన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తి చివరికి మిగిలింది ఇది విజయం సాధించాం తాలిబన్ల శవ విహారం భారత్ చర్చలు కాబూల్ ఎయిర్పోర్ట్లో సోమవారం రాత్రి సి పదిహేడు కార్గో విమానంలోకి చిట్ట చివరిగా ఎక్కుతున్న అమెరికా సైన్యానికి చెందిన ఎనభై రెండవ వైమానిక విభాగం కమాండర్ మేజర్ జనరల్ క్రిస్ డోనాహ్యూ ఎవరి వాదన వారిదే కృష్ణాపై నేడు కీలక భేటీ వాదనలు వినిపించనున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గెజిట్పై సంయుక్త సమావేశానికి హాజరుకానున్న తెలంగాణ తెలంగాణలో ప్రగతి పరుగులు ఒక్కో కాలేజీకి ఇరవై ఎకరాలు రాష్ట్రంలో ఏడు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు దిశగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వేగం పెంచింది ఎస్ఆర్ఎస్పీకి పోటెత్తిన వరద ఇరవై నాలుగు గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్లు దిగువకు విడుదల రైతు సంక్షేమంలో ఆంధ్ర అద్భుతం రైతు భరోసా సాయం ధరల స్థిరీకరణ నిధి ఉచిత పంటల బీమా ప్రశంసనీయం ఆర్బీకేల ఏర్పాటు వంటివి చాలా సానుకూల నిర్ణయాలు అవన్నీ నచ్చే అగ్రిమేషన్లో అసభ్యుడిగా చేరా వ్యవసాయ చట్టాల రద్దుపై పోరాటం చారిత్రాత్మకం సాక్షికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పి సాయినాథ్ సంతోషం పదింతలు దివ్యాంగుల విశ్వక్రీడల్లో మంగళవారం భారత క్రీడాకారులు మూడు పథకాలతో మెరిశారు దాంతో భారత్ గెలిచిన పథకాల సంఖ్య పదికి చేరుకుంది కుమ్మక్కయ్యార్ కూల్ చేయండి నిబంధనలకు విరుద్ధంగా నోయిడాలో ఓ సంస్థ నిర్మించిన నలభై అంతస్తుల ట్విన్ టవర్ ను కూల్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది బెంగళూరులో ఎన్వీయు పల్టీ బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన డిఎంకే ఎమ్మెల్యే కుమారుడు సహా ఏడుగురు చనిపోయారు దళిత బాలికపై అత్యాచారం ఢిల్లీలోని నరేలా ప్రాంతానికి చెందిన ఓ దళిత బాలిక పొరుగునే ఉన్న గుర్గావ్ లో రేప్ హత్యకు గురైంది రాజ్యసభకు కొత్త సెక్రటరీ జనరల్ తెలుగు వ్యక్తి డాక్టర్ పరాశరం పట్టాభి కేశవ రామాచార్యులు ఎగువ సభ కొత్త సెక్రటరీ జనరల్ గా నియమితులయ్యారు కొత్త ఉప్పు ముప్పు తగ్గు మనం తినే ఉప్పులో కొంత మార్పు చేస్తే అటు రుచికి రుచి ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం అంటున్నారు శాస్త్రవేత్తలు ఉప్పులో సోడియం క్లోరైడ్ తగ్గించి పొటాషియం క్లోరైడ్ పెంచితే సరి అంటున్నారు ప్రతి పల్లెలో పార్టీ జెండా ఎగరాలి పార్టీ జెండా పండుగను గురువారం ఘనంగా నిర్వహించడంతో పాటు గ్రామ పంచాయతీలు మున్సిపల్ వార్డుల స్థాయిలో పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కెటి రామారావు పిలుపునిచ్చారు కుటుంబ పాలన అంతమొందాలి తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబం అధికారం అనుభవిస్తూ జలసాలు చేస్తుందని అమరవీరుల సాక్షిగానే కేసీఆర్ కుటుంబ పాలన అంతమందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి పిలుపునిచ్చారు ఎగరేద్దాం గులాబీ జెండా రేపు జెండా పండుగ పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్త పాల్గొనాలి కట్టుదిట్టంగా పార్టీ సంస్థాగత నిర్మాణం సాగాలి కమిటీలో సామాజిక సమతూకం తప్పనిసరి శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో మీడియా కాన్ఫరెన్స్ జయించిన ధర్మమా ఇది నీ చిరునామా ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ రేపే సీఎం శంకుస్థాపన బడికి మీ ఇష్టం స్కూలుకు రావాలని పిల్లల్ని ఒత్తిడి చేయొద్దు ప్రభుత్వం పదహారు నెలల తర్వాత విద్యాసంస్థలు రీ ఓపెన్ నేటి నుంచి స్కూళ్ళు కాలేజీలో ప్రత్యక్ష బోధన ప్రైవేట్ విద్యా సంస్థల్లో యజమాన్యాల ఇష్టం ప్రభుత్వ స్కూళ్లలో ఆన్లైన్లోనూ పాఠాలు హాస్టళ్ళు గురుకుల పాఠశాలల్లో ఆన్లైన్ బోధనే హైకోర్టు తీర్పు నేపథ్యంలో విద్యాశాఖ ఆదేశాలు సర్వోన్నత న్యాయస్థానంలో నవచరిత్ర తొలిసారిగా ఒకేసారి తొమ్మిది మంది జడ్జీలే ప్రమాణం వారిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ముప్పై మూడుకు చేరిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య మౌఖిక ఆదేశాలు ఇవ్వద్దు ఏం చెప్పాలన్నా తీర్పుల్లోనే జడ్జిలకు సుప్రీం ఆదేశాలు బడికొస్తే కన్నబిడ్డల్లా చూసుకుంటాం ఆందోళన అవసరం లేదు ప్రైవేట్ స్కూళ్లు ఫీజులపై ఒత్తిడి చేయొద్దు నమస్తే తెలంగాణతో విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరు తప్పనిసరి కాదు మధ్యాహ్న భోజనంలో రాగిజావా బెల్లం మొలకలు కరోనా నేపథ్యంలో అదనపు పోషకాహారంగా అందజేత కేంద్ర విద్యాశాఖ అనుమతి ఈ ఏడాది నుంచే అమలు వడివడిగా సచివాలయ నిర్మాణం హైదరాబాద్లో శరవేగంతో కొనసాగుతున్న రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణ పనులు మూడో వేపుపై ముందస్తు సన్నద్ధత కొత్తగా పదిహేడు జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ ల్యాబులు ప్రధాన దవాఖానాల్లో అదనంగా ఎనిమిది వందల ఇరవై ఐదు ఐసీయూ బెడ్లు నిమిషకు రెండు వందలు ఇతర చోట్ల వంద యాభై చొప్పున కేటాయింపు ఒక్కో బెడ్కు పదహారు పాయింట్ ఎనభై ఐదు లక్షల ఖర్చు చిన్నారులకు ఇరవై శాతం పడకలు దేశంలో ఒక్కరోజే ఒకటి పాయింట్ ఇరవై ఎనిమిది కోట్లకు పైగా టీకాలు వ్యాక్సిన్ పంపిణీలో కేంద్రం వల్లే కేంద్ర ప్రభుత్వాని డొల్లమాట పన్నులు రవాణా ఛార్జీలతో డిస్కంలకు నష్టాలు టన్ను బొగ్గుకు నాలుగు వందల క్లీన్ ఎనర్జీ వసూలు రైల్వే ఛార్జీలు ఏడాదిలో రెండు సార్లు పెంపు ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్ అధ్యయనంలో వెల్లడి పన్నులు తగ్గించాలని కేంద్రానికి సిఫార్సు ఓయూలో శీతాకోక జిల్లుకల తోట ముఖ్యాంశాలు కాళేశ్వరం నీళ్లు పాయే మూడు నెలల్లో ఆరు వందల టీఎంసీలు సముద్రం పాలు ఎత్తిపోసిన ముప్పై రెండు టీఎంసీలు కూడా కిందికే జూన్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు కుల్లా గోదావరి అన్ని ప్రాజెక్టుల గేట్లు రెండోసారి ఓపెన్ మూడేళ్లలో కరెంటు బిల్లుకు రెండు వేల కోట్లు బడిగంట కొట్టేది ఇయ్యాలనే స్కూళ్లు కాలేజీలు వర్సిటీలు రీ ఓపెన్ ఆఫ్లైన్ ఆన్లైన్ పాఠాలపై నిర్ణయం మేనేజ్మెంట్లదే బడులకు పోవడం పిల్లల ఇష్టమే బలవంతమేమీ లేదు గురుకులాలు హాస్టళ్లు కేజీబీవీలు మోడల్ స్కూళ్లు బంద్ హైకోర్టు ఆదేశాలతో మళ్లీ ఉత్తర్వులు ఇచ్చిన సర్కార్ తొమ్మిది మంది సుప్రీం జడ్జీల ప్రమాణం బడులకు రమ్మని బలవంత పెట్టొద్దు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హాస్టల్స్ గురుకులాలు నాలుగు వారాల దాకా తెరవద్దు వసతులు ఎట్లున్నాయో అఫిడవిట్ దాఖలు చేయండి అక్టోబర్లో థర్డ్ వేవ్ ముప్పు కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఆనవాళ్లు ఐసీఎంఆర్ ఆ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువ అవుతున్నాయని ఆందోళన సెకండ్ వేవ్ ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు ముప్పు లేదని కామెంట్ తక్కువ ఉన్న రాష్ట్రాల్లోని ఎఫెక్టు ఎక్కువ ఉండే అవకాశమని హెచ్చరిక ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచన కృష్ణా బోర్డు మీటింగ్ నేడు కృష్ణా బోర్డు మీటింగ్ బుధవారం జరగనుంది సాయంత్రం కృష్ణా గోదావరి బోర్డుల జాయింట్ మీటింగ్ కూడా నిర్వహించనున్నారు నూట పదకొండు జీవో పరిధిలో ఫార్మ్హౌస్ హౌస్ రూ ఈ జీవోను సపోర్ట్ చేస్తుండా సీఎం చెప్పాలి సంజయ్ ఇది ట్రిపుల్ మెయిన్ జీవోగా మారిందని కామెంట్ రైతుల దగ్గర తక్కువ ధరకు వందల ఎకరాలు కొన్ని కోట్లు దండుకుంటున్నారని ఫైర్ చంపేసి హెలికాప్టర్ కు కట్టి తమకు వ్యతిరేకంగా పనిచేసిన ఓ వ్యక్తిని చంపి హెలికాప్టర్ కు వేలాడిదీసి కాన్హార్ ప్రావిన్స్ లో తిప్పుతున్న తాలిబన్లు ఒక్కరోజే కోటి ముప్పై లక్షల టీకాలు వ్యాక్సినేషన్ లో ఇండియా రికార్డ్ ఇది ఈ రోజు వాచ్ లో రేపటి